BJP game Modalindi, Palitara Tarvata, Trinamool Netalu, BJP ki Q Kadataranna Modi Vyakhyalu, Ippudu Nizamavutunnayi. Bengal lo Modalaina Operation Lotus 2020 game Modalaindantunna BJP Netalu. TMC nunchi BJP loki Muguri MLAlu. 51 మంది కౌన్సిలర్లు సరిగ్గా నెల క్రితం ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యేలు తృణమూల పార్టీని వీడుతారని అన్నారు మోదీ. అయితే అప్పుడు మోదీ చెప్పిందే ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తుంది. బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ దీదీని గద్దెదించేందుకు కమలం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే యాక్షన్ మొదలైంది. తృణమూల పార్టీ నుంచి కీలక నేతలను బీజేపీ లాగడం ఆ పార్టీ ముఖ్యమైన పని. అందుకే ఫలితాలు వచ్చిన నాటి నుంచే ఈ పని ప్రారంభమైంది. బీజేపీ నేత ముకుల్ రాయ్ తనయుడు, తృణమూల ఎమ్మెల్యే సుబ్రహ్మణ్య రాయ్తో పాటు ఓ కాంగ్రెస్, మరో సిపిఎం ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. వీళ్లే కాదు, మరో 51 మంది కౌన్సిలర్లు కాషాయ కండువా కప్పుకున్నారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి సంస్థాగతంగా నిలదొక్కుకోవాలని బీజేపీ భావిస్తుంది. అందుకు ఇటీవల గెలిచిన లోక్సభ సీట్లు ఆ పార్టీకి మరింత కలిసి వస్తున్నాయి. అయితే ఇప్పుడు టీఎంసీతో పాటు ఇతర పార్టీల్లోని నేతలను లాగే పనిలో పడింది. దీంతో బెంగాల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సుబ్రహ్మణ్య రాయ్ను 6 ఏళ్ల పాటు బహిష్కరించారు మమత. దీంతో మరో 2 ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ఈ సుబ్రహ్మణ్య రాయ్ ముకుల్ రాయ్ తనయుడు. 2017లోనే ముకుల్ రాయ్ తృణమూల్ నుంచి బీజేపీలో చేరారు. అంతేకాదు, ఈ చేరికలు ఇక్కడితో ఆగవంటున్నారు బీజేపీ నేతలు. 7 విడతలుగా తృణమూల్ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతాయన్నారు బీజేపీ నేత విజయ వార్గీవ. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీష్ ఘోష్ మాత్రం 2020 ఆట మొదలైందని చెబుతున్నారు. తక్కువ ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయడమే తమ టార్గెట్ అంటున్నారు. ఎంతమంది వస్తారో తెలియదు, కానీ చేరికలు మాత్రం కొనసాగుతాయని చెబుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్గా పావులు కదుపుతున్నామన్నారు దిలీప్ ఘోష్. అంతేకాదు, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీని సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే లోకల్ పోల్స్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తుంది బీజేపీ. మమతా బెనర్జీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ముందుగా లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాలు రచించింది. ఇందులో సక్సెస్ కావడంతో తర్వాత అసెంబ్లీపై దృష్టి సారించింది. అందుకే అమిత్ షా, మోదీతో పాటు కీలక నేతలు బెంగాల్పై దృష్టి సారించారు. మొత్తంగా బెంగాల్ పరిస్థితిని మార్చేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకు లోక్సభ ఎన్నికలు జోష్నిస్తున్నాయి.